తెలంగాణ రాష్ట్రాన్ని నేర మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసు వార్షిక నేర నివేదిక 2021ని డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా పోలీస్ కమిషనరేట్ వ్యవస్థలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, అట్లాగే జిల్లాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ ఈ ఫంక్షనల్ వెర్టికల్ సిస్టమ్ ద్వారా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, అట్లాగే ఇటు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అట్లాగే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఏపీపీస్, అడిషనల్ పీపీస్, పీపీస్ వారందరి సహాయ సహకారాలతోటి, అలాగే విక్టిమ్స్ సహాయ సహకారాలతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని ఒక మంచి వరోడిని సృష్టించగలిగాం. ఈ రోజు మనం 50% కన్విక్షన్ రేట్ కు రాగలిగాము అంటే ఇదంతా కూడా అందరి స్టేక్ హోల్డర్స్ దీని వెనక ఉన్నటువంటి అశ్రేష్ట కృషి, ముఖ్యంగా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ని సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఉన్న కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ని, అన్ని కోర్టులలో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు దాదాపుగా మనకి 50.03 కన్విక్షన్ రేట్ వచ్చింది. ఈ కన్విక్షన్స్ లో కూడా మనం చూడాల్సింది ఈ లైఫ్ కన్విక్షన్స్ అండ్ మేజర్ కన్విక్షన్స్, ఇట్స్ నాట్ పెట్టి కన్విక్షన్స్. వీ హ్యావ్ ట్రెమెండస్ ఇంక్రీజ్ ఇన్ ది లైఫ్ కన్విక్షన్స్, డెత్ అండ్ ఇన్ సెవరల్ కేసెస్ వీ ఆల్సో హ్యావ్ కన్విక్షన్స్ అప్ టు 30 ఇయర్స్. సో మల్టిపుల్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, మల్టిపుల్ హెడ్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఒకే క్రైమ్ లో అప్ టు 30 ఇయర్స్ వేసినటువంటి ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి అన్నట్లు. అట్లాగే మనం తెలంగాణ రాష్ట్రంలో బీరో వాళ్ళైనా ధనికులైనా, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా లేకపోయినా, అందరికీ కూడా మేము ఎల్లప్పుడూ ఉన్నాం. ఆపదలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా, ప్రతి పర్సన్ ని కూడా మేము సాధారణంగా ఒక ప్రయారిటీ తోటి వాళ్ళ అవసరాలను తీరుస్తాం అని చెప్పి ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏదైతే బలోపేతం చేశారో, పెట్రోల్ కార్స్, ఇటు బ్లూ కోల్డ్స్, అట్లాగే ఈ డయల్ 112 ఆర్ డయల్ 100 సెంట్రలైజ్డ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్ని నడిపించడానికి వెనుకున్నటువంటి వేరియస్ టెక్నాలజీస్, మెజర్మెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ టైం, మెజర్మెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఇట్సెల్ఫ్ ఆన్ ది గ్రౌండ్ వెన్ దే రీచ్ ది స్పాట్ అండ్ సబ్సీక్వెంట్ గా ఫాలో అప్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేయడం ద్వారా ఈరోజు తెలంగాణలో సామాన్యులకు ఆపదలో ఉన్నప్పుడు 100% పోలీస్ వ్యవస్థ ఆదుకుంటుంది అనే ఒక నమ్మకాన్ని మనం ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంలో పబ్లిక్ యాక్సెస్ టు పోలీస్ సర్వీసెస్ ని పెంచడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ఒక పార్ట్ అయితే, దాంట్లో మనం చూస్తే ఆల్ పోలీస్ స్టేషన్స్ లో 800 చిల్లర పోలీస్ స్టేషన్స్ లో మనం ఈరోజు రిసెప్షన్ సెంటర్స్ ని పెట్టి అన్ని రిసెప్షన్ సెంటర్స్ కూడా ఒకటే విధంగా పనిచేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం ద్వారా సిటిజన్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, బీద ధనిక అనే తేడా లేకుండా పోలీస్ స్టేషన్ కి ఎవరు వెళ్ళినా కానీ రెస్పాన్స్ ఒకటే విధంగా వచ్చే విధంగా ఈ రిసెప్షన్ సెంటర్స్ ని తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో ఈ సంవత్సరం 562,675 మంది పోలీస్ రిసెప్షన్ సెంటర్స్ లో మన పోలీస్ సహాయాన్ని పొందడం జరిగింది. అట్లాగే మహిళల భద్రతకి తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేయడం జరిగింది. ఈ మహిళల భద్రత ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అనేక ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో షీ టీమ్స్, భరోసా సెంటర్స్ తో పాటుగా మిగతా ఇనిషియేటివ్స్ కూడా మళ్లీ చెప్తాను. ఈ సంవత్సరం షీ టీమ్స్ 5,145 కంప్లైంట్స్ ని మనం రిట్రెస్ చేయడం జరిగింది అన్నట్లు. అంటే లైవ్ గా ప్రాబ్లం, సమస్య ఇన్ రియల్ టైం జరుగుతున్నప్పుడు వీళ్ళు వాటిని అటెండ్ అయ్యి ఎప్పటికప్పుడు గ్రీవన్స్ రిట్రెస్ల్ చేయడం, నేరస్తులు పట్టుకోవడం, వాళ్ళకి నేరస్తులకు శిక్ష పడేటట్లుగా చూడడం, అవసరమైన మైనర్స్ కేసులలో కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది.